అందరికీ నమస్కారం అండి. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈ రైతాంగం ఆత్మహత్యలకు సంబంధించినటువంటి విషయం చర్చ నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బాధ్యత లేని అబద్ధాల దివాళా కోరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విధానాల వల్ల ఈ రాష్ట్రంలో రోజు రోజుకి రైతాంగం యొక్క ఆత్మహత్యలు లేదా పౌరుల యొక్క ఆత్మహత్యలు బలవన్ మరణాలు ఈ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పెరిగిపోతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3.5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 3200 పైచిలకు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇదేదో తెలుగుదేశం పార్టీయో తెలుగు రైతు విభాగం నుంచో మేము చేస్తున్న ఆరోపణ కాదు. స్వచ్ఛంద సంస్థలు, రైతు స్వరాజ్య వేదిక లాంటి సంస్థలు, వాలంటరీ ఆర్గనైజేషన్స్, ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ల ఆధారంగా, పత్రికల్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా సేకరించి లిస్టౌట్ చేసినటువంటి అంశం. అంటే ఈ రాష్ట్రంలో సగటున సంవత్సరానికి దాదాపుగా 1000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఏ రోజు చూసినా 2 నుంచి 3 రైతులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఒక వ్యక్తి బలవన్ మరణానికి పాల్పడటం అంటే, ఊపిరి తీసుకోవటం అంటే, ఉన్నటువంటి ఊపిరిని తీసివేసుకోవటం అంటే, ఏ పరిస్థితులు వెనకమాల ఏ విధమైనటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి విషయం. వ్యవసాయం అనేటువంటిది ఈ దేశంలో గ్రామీణ భారతం, ఈరోజు కూడా 68% పైగా ప్రజానీకం వ్యవసాయ అనుబంధ సంబంధించినటువంటి వృత్తుల మీదనే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నటువంటి దేశం భారతదేశం, ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు రైతాంగం యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విత్తనం నుండి విక్రయం వరకు అడుగడుగున దగ, మోసం, అబద్ధాలు, దిక్కుదోచని పరిస్థితిలో రైతున్నాడు. పేరుకు రైతు భరోసా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే దాంట్లో 7000, ఈ 7000కి 3 విడతలు, ఈ 3 విడతల్లో వచ్చేది ఎంతో రాంది ఎంతో తెలియదు, ఏ బటన్ నొక్కినప్పుడు డబ్బులు పడుతున్నాయో ఇంతవరకు అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఆయన ఇస్తున్నటువంటి 7000 అది ముష్టితో సమానం రైతాంగానికి. ఒక్క లీటర్ మందు పత్తికి, మిరప తోటకి, లేదా ఉద్యానవన పంటలకి పెట్టాలి అంటే, కొట్టాలి అంటే, స్ప్రే చేయాలి అంటే ఒక్క లీటర్ మందు కూడా రానటువంటి పరిస్థితి 7000కి. అలాంటి 7000 రూపాయలు సంవత్సరం పొడవునా సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో 100 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటూ రైతాంగానికి నేను మెయిల్ చేస్తున్నానని చెప్పి బటన్ నొక్కుతున్నాడు తప్ప ఆ 7000 కూడా రానటువంటి పరిస్థితి. వాస్తవంగా రైతు ఆత్మహత్యకి పురిగొల్పబడుతూ ఉన్నాడు, ఆత్మహత్య వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు అంటే కారణం ఏంటి? బాధాకరమైన విషయం, సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి విషయం. నిన్న మొన్నటి వరకు మనతో కలిసి తిరిగి, ఈరోజు సాయంత్రం వరకు మనతో కలిసి కూర్చొని మాట్లాడి, బాధని ఆవేదనని దిగమింగుకొని రాత్రి పొద్దుపోయిన తర్వాతనో, తెల్లవారుజామున ఎవరూ లేవకముందో, ఏ పొలంలోకో, ఏ పొట్ట దగ్గరకో, ఏ కుట్ట దగ్గరకో చేరి బలవన్ మరణానికి పాల్పడుతున్నాడు అంటే సమాజం యొక్క మనసు కలిసి వేసేటువంటి అంశం. ఇలాంటి సందర్భాల్లో రైతుకి అండగా ఉండి ఆ పరిస్థితులు దాపరించకుండా, అలాంటి పరిస్థితులు ఎదురైతే వాటిని తట్టుకొని నిలిచేదానికోసం మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి వెన్ను తట్టి నిలబడాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వానికి తల్లిలాగా బాధ్యత ఉంటుంది.
అందుకనే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో కూడా 2014 నుంచి 19 వరకు రైతుకి అడుగడుగున అండగా నిలవడం వల్ల విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు తోడుగా నిలిచి ఏ రోజు రైతుకి ఏ అవసరం వస్తుందో తెలుసుకొని దాన్ని సమకూర్చడం వల్ల రైతాంగం అంతా కూడా ఎంతో ఆనందంగా కాలం గడిపారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి పదకాలు మొత్తం కూడా అటకెక్కిచ్చాడు. భూమి యొక్క స్వరూప స్వభావాలు తెలుసుకునేటువంటి భూసార పరీక్షలు కానివ్వండి, ఆ వచ్చినటువంటి ఆ భూసార పరీక్షల్లో నిర్ధారణకు వచ్చినటువంటి ధాతు లోపాల నివారణ కోసం ఇచ్చేటువంటి సూక్ష్మ పోషకాలు కానివ్వండి, ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా మచ్చుకి కానరానటువంటి పరిస్థితి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భూమి యొక్క సారాన్ని పెంచాలి, ధాతు లోపాన్ని నివారించాలి అనేటువంటి మహాసంకల్పంతో మొదట్లో 50% సబ్సిడీకి ఇచ్చిన, రైతుల్ని మరింత ప్రోత్సహించాలి అనేటువంటి ఆలోచనతో దాన్నంతా కూడా ఉచితంగా మండల ఏవో ఆఫీస్ దగ్గర కనుక ట్రాక్టర్ తీసుకొని రైతు వెళ్ళేటట్టయితే అక్కడ ట్రాక్టర్కి ఎత్తేటువంటి హమాలి బాడుగుతో సహా ప్రభుత్వమే భరించి వాటిని రైతాంగానికి గ్రామాలకు చేర్చి పొలాలకి ఆ సూక్ష్మ ధాతువుల్ని అందించి ధాతు లోపాన్ని నివారించారు. జింక్, సల్ఫేట్, బోరాన్, జిప్సం ఇలాంటివన్నీ కూడా ఈరోజు మచ్చుకోడ కాని రావట్లా. ఆ రోజు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు యజ్ఞం చేశారు. చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి అంటే ప్రతి సోమవారాన్ని పోలవరంగా నామకరణం చేశారంటే ప్రాజెక్టుల పట్ల, నీటి వనరుల కల్పన పట్ల, వ్యవసాయ భూములకు నీరు అందించే దాంట్లో ఆ చిత్తశుద్ధి నిరూపణ అయింది. ప్రాజెక్టులు అందుబాటులో లేక ప్రాజెక్టుల నుంచి నీళ్లు వచ్చేటువంటి అవకాశం లేనటువంటి భూములు మొత్తాన్ని కూడా సస్యశ్యామలం చేయటం కోసం ఆ రోజు ఎన్టీఆర్ జలసిరి పేరుతోటి ఉచితంగా బోర్లు తవ్వించి వాటన్నిటికీ కూడా పెద్ద ఎత్తున సోలార్ సిస్టాన్ని, విద్యుత్ కనెక్షన్స్ని అందించి ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి అనుకూలంగా తీసుకొచ్చేదానికోసం 35-40 వేల బోర్లని ఈ రాష్ట్రంలో వేసి వాటికి బిందు సూక్ష్మ సేద్య పరికరాలు, డ్రిప్ పైపులు, స్ప్రింక్లర్లు వాటికి జత చేసి తక్కువ నీటితోటి ఎక్కువ భూమికి నీటి సౌకర్యం కల్పించేటువంటి కృషి చేశారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తక్షణమే రంగంలోకి దిగి రెవెన్యూ యంత్రాంగం కానివ్వండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వెంటనే రంగంలోకి దిగి ఎన్యూమరేట్ చేసి రైతులకు 48 గంటల్లో నష్టపరిహారం అందించినటువంటి చరిత్ర, రైతుకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి చరిత్ర ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. చీడపీడల వల్ల, పురుగుల వల్ల పంట దెబ్బతింటే, ప్రకృతి వైపరీత్యాల్లో పంట పూర్తిగా దెబ్బతినిపోతే పంటల బీమా పథకాన్ని అమలు చేసి 5 సంవత్సరాల కాలంలో 4,200 కోట్ల రూపాయల డబ్బుల్ని రైతాంగానికి అందించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల, అధిక వర్షాల వల్ల తడిచి రంగుమారి నాణ్యత కోల్పోయినటువంటి ధాన్యాన్ని కానివ్వండి, ఇతర పంటలను కానివ్వండి కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వం బోనస్ రూపంలో డబ్బులు చెల్లించి నెల్లూరు జిల్లాలో ధాన్యానికి పుట్టికి 2,000, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిర్చికి క్వింటాకి 2,000, శనగలకు 1,500 రూపాయలు, పప్పు శనగకి 1,500 రూపాయలు పర్ క్వింటాల్ చెల్లించి అదనంగా మార్కెట్ ధరకి అదనంగా రైతుకి ఈ డబ్బును జోడించి బోనస్ రూపంలో ఇచ్చి రైతాంగానికి అధైర్య పడకండి, ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి, ఈ నష్టాలు కానివ్వండి, ఈ చెడుపిడలు కానివ్వండి, ఈ అతివృష్టి అనావృష్టిలు కానివ్వండి శాశ్వతం కాదు, రైతుకి ప్రభుత్వం అండగా ఉంటుంది, వ్యవసాయాన్ని పండుగలాగా చేద్దాం, రైతుని గెలిపిద్దాం, రైతుని రాజుగా చూద్దాం, వ్యవసాయాన్ని నిలబెడదామని చెప్పేసాను. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతు లోకానికి భరోసా ఇచ్చారు కాబట్టి రాష్ట్రంలో వ్యవసాయ రంగం ముందుకు పోయింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగునా మోసం,
ఎక్కడ ఏ వ్యవస్థ పనిచేసేది లేదు. నామకే వాస్తే వ్యవసాయ శాఖ, ఎక్కడ వ్యవసాయ శాఖ కార్యాలయాలు పనిచేస్తున్నటువంటి దాఖలాలు లేవు. సర్వరోగ నివారణ ఆర్బీకే విత్తనం నుంచి విక్రయం దాకా మీ ముంగిటని చెప్పాడు. ఈ రాష్ట్రంలో 10,778 ఆర్బీకే కేంద్రాలు ఓపెన్ చేశాడు. ఆర్బీకే కేంద్రాల్లో కూర్చోవడానికి కుర్చీ ఉండదు, రాసుకోవడానికి పెట్టుకునే పుస్తకం పెట్టుకోవడానికి పుస్తకం కింద బల్లా ఉండదు. ఆర్బీకే కేంద్రం సర్వరోగ నివారణ అంటాడు. విత్తనాలు అందులోనే, ఎరువులు అందులోనే, పురుగు మందులు అందులోనే, మీరు పండించిన ఉత్పత్తుల కొనుగోలు దాంట్లోనే, మీ నష్టపరిహారం నమోదు దాంట్లోనే, మీకు వచ్చే ఇన్సూరెన్స్ దాంట్లోనే అని చెప్తాడు. సిగ్గులేని ఈ ప్రభుత్వం, బాధ్యత లేని ఈ జగన్మోహన్ రెడ్డి, అవగాహన లేని అసమర్థమైనటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి పరిస్థితులు తెలుసుకుంటున్న దాఖలాలు. ఫలితంగా పర్యవసానం, రైతు ఆత్మహత్య. ఈరోజు రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల 6 మాసాల కాలంలో 3,200 పైచిలకు రైతుల ఆత్మహత్యకి పాల్పడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అంటే ప్రభుత్వం యొక్క బాధ్యత చిత్తశుద్ధి దాంట్లో కనపడతా ఉంది. పేరుకి చంద్రన్న బీమాను తొలగించి వైఎస్ఆర్ బీమా అని చెప్పేసి అని పెట్టుకున్నాడు. 7 లక్షలు ఇస్తానన్నాడు. జియో నెంబర్ 43 రిలీజ్ చేశాడు. ఈరోజు 3,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎక్కడో మొత్తం 3 సంవత్సరాల మీద సంవత్సరానికి 200 మంది చొప్పున ఒక 700 మందికి 718 మందికి ఏమో ఆ జియోని ఇంప్లిమెంట్ చేసి మేము మొత్తం గొప్పగా చేసామని చెప్పి చేతులు దులిపేసుకుంటా ఉన్నాడు. రైతుకు భరోసా కలగడంలా, భరోసా కలిగేదానికి ఆస్కారం ఏర్పట్లలా, రైతు భరోసా, రైతు భరోసా, రైతు భరోసా అని చెప్పేసని నీ సాక్షి పేపరు, నీ సాక్షి టీవీ అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటుందే తప్ప, తద్వారా డబ్బు సంపాదించుకుని భరోసా పొందుతుందే తప్ప ఈ రాష్ట్రంలో రైతాంగానికి భరోసా రావటంలా. దేశంలో రైతు ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రం చిన్న రాష్ట్రం, 13 జిల్లాల నవి ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ముఖ్యంగా కౌలు రైతులు, ఈ దేశంలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రం 2వ స్థానంలోకి ఉంది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్వాహకం, జగన్మోహన్ రెడ్డి యొక్క బాధ్యత లేనితనం. దేశంలో రైతు సగటు అప్పుని 74,000 రూపాయలుగా నిర్ధారణ చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో 254,000 రూపాయలు ప్రతి రైతు మీద సగటున అప్పు ఈరోజు నెట్టబడి ఉంది. ఫలితంగా రైతు ఆత్మహత్య సగటున ఈ రాష్ట్రంలో రైతు, ప్రతి రైతు మీద 254,000 రూపాయలు అప్పు ఉండి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబితా ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగం ఉన్నటువంటి అప్పుల శాతం 93.4% మంది రైతాంగం. అంటే ప్రతి 100 మంది రైతుల్లో 93 మంది రైతులు అప్పులు పాలై ఉన్నారు, అప్పుల ఊబిలో ఉన్నారు, అప్పుల సుడిగుండంలో కొట్టిమిట్టాడుతున్నారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ నివేదికలు చెప్తా ఉన్నాయి. ఈ పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే రైతాంగానికి అండగా నిలవాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలతోటి, మోసాలతోటి కాలక్షేపం చేసుకుంటూ పోతా ఉన్నాడు. సిగ్గు లేకుండా అబద్ధాలను పత్రికల్లో అచ్చువేయిస్తూ ఉన్నాడు. రైతు దగ్గర కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని కూడా రైతుకు నేను సాయం చేశానని చెప్పేసి అని సిగ్గుమాలినతనంగా ప్రకటనలు ఇచ్చుకుంటూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో అయ్యా నీ ప్రభుత్వం, నీ దద్దమ్మ ప్రభుత్వం, నీ బాధ్యత లేని గంట అరగంట నీటిపారుదల శాఖ మంత్రులు, నోరు వాయికి తేడా తెలియని అనిల్ కుమార్ లాంటి నీటిపారుదల శాఖ మంత్రులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో భూములకి మీరు నీటి వసతి కల్పించలేరు, మీ దద్దమ్మ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, మేము మా సొంత ఖర్చులతోటి మేము భూమిలో పాతాళ గంగని పైకి తెచ్చుకుంటాం, మేము బోర్లు తవ్వుకుంటాం, మేము రిగ్గులేసుకుంటాం, మాకు విద్యుత్ మోటార్లకి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వండి అని చెప్పేసి అని అడిగితే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 125,000 మంది రైతాంగం బోర్లు తవ్వుకొని మొత్తం మోటార్లు తెచ్చిపెట్టుకొని
విద్యుత్ కనెక్షన్ కోసం అప్లికేషన్లు పెడితే 125,000 మంది రైతాంగానికి ఈరోజు విద్యుత్ కనెక్షన్లు పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి. పొరపాటుగా ఎక్కడైనా ఒక ట్రాన్స్ఫార్మర్ దొంగలతో దానిలో ఉన్నటువంటి కాపర్ వైరు దొంగతనం కోసం ట్రాన్స్ఫార్మర్ బద్దలు కొడితేనో, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతేనో, మరే కారణం చేతైనా ట్రాన్స్ఫార్మర్ పనిచేయకుండా పోతేనో, ట్రాన్స్ఫార్మర్ మార్చడానికి సంవత్సరాల కాలం పడుతూ ఉంది. ఈరోజు ఆ రైతాంగం అంతా కూడా ఆ చేతికొచ్చినటువంటి పంట దశకొచ్చినటువంటి పైరు నిలువున ఎండిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. రైతాంగానికి భరోసా కల్పించమంటే, రైతాంగానికి భరోసా కల్పించమంటే రైతు భరోసా అని చెప్పి జగన్కి, జగన్ కుటుంబ సభ్యుల మీడియాకి భరోసాలు కల్పించుకుంటా తిరుగుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి వరకు, వైఎస్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ప్రభుత్వ పెద్ద సలహాదారుడు, వీళ్ళకి మాత్రమే ఈ రాష్ట్రంలో పండుతున్నటువంటి సాలీన రబీ ఖరీఫుల్లో కలిసి పండుతున్నటువంటి 60-70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, దాని అమ్మకంలో వచ్చేటువంటి డబ్బు, దాంట్లో జరుగుతున్న దోపిడీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టు కాకాని గోవర్ధన్ రెడ్డి వయా సజ్జల రామకృష్ణారెడ్డి సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయల రైతు కష్టాన్ని, రైతు చెమటని, రైతు రక్తాన్ని దోచుకుంటున్నటువంటి చరిత్ర వైసీపీ ప్రభుత్వం యొక్క పెద్దల జగన్మోహన్ రెడ్డి యొక్క కనుసన్నల్లో ఈరోజు రాష్ట్రంలో నడుస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో రైతాంగం ఆత్మహత్యలకి ఈ విధమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉంటే దాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి, ఎక్కడా కూడా ప్రభుత్వం దాని నివారణ కోసం, ఈరోజు చేతికొచ్చినటువంటి పంటను కాపాడటం కోసం ఒక్క ముక్క టార్పల్ పట్ట ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఈరోజు కోనసీమ నుంచి కాకినాడ జిల్లా రాజమండ్రి, కోనసీమ అంబేద్కర్ కోనసీమ, నరసాపురం, ఏలూరు, బందరు, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల జిల్లాల్లో రైతాంగం పంటంతా హార్వెస్టింగ్ అయిపోయి ధాన్యం రోడ్లపైన ఆరబోసుకొని ఉన్నారు. ఆర్బీకే కేంద్రాల్లో మొత్తం చేపిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడా ఏ కళ్ళం దగ్గర 10 గోతాలు ఇచ్చి సంచులకు పట్టించిన పరిస్థితి కానీ, ఆ కళ్ళాల్లో ఉన్నటువంటి ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఈ వర్షం నుంచి దాన్ని తడుపు నుంచి దాన్ని రక్షించుకోవడానికి దానిపైన కప్పేటువంటి టార్బల్ పట్టగాని ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? లేదు. ఆర్బీకే కేంద్రాల ద్వారా తక్షణమే వాటిని కొనుగోలు చేయించి మిల్లులకి ట్రాన్స్పోర్ట్ తరలించినటువంటి పరిస్థితి ఉందా? రైతులు ఈరోజు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని గుండెల అవిసేలా రోధిస్తూ ఆ కళ్ళాల వెంట పరుగులు పెడుతూ ఉన్నారు. ఆ కోసి పన మీద ఉన్నటువంటి పొలాల దగ్గర, ఓది మీద ఉన్నటువంటి పొలాల దగ్గర రైతులు కళ్ళనీళ్ళు పెట్టుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాణిజ్య పంటలు, ఉద్యానవన పంటలు ఈరోజు అన్నమయ్య జిల్లాలో కానివ్వండి, లేకపోతే ఈరోజు చిత్తూరు జిల్లాలో కానివ్వండి, ఈరోజు కడప జిల్లాలో కానివ్వండి, మొత్తం ఈ వర్షానికి ఉద్యానవన పంటలన్నీ కూడా అతలాకుతలం అయిపోతూ ఉంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మిరప పంట, టమాటో పంట, పత్తి పంట మొత్తం కూడా ఈరోజు ఈ అధిక వర్షాల వల్ల దెబ్బతినిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనందరినీ ఆదుకోవడానికి, రైతాంగాన్ని అప్రమత్తం చేయడానికి, వారికి కావాల్సినటువంటి భరోసాను కల్పించడానికి నీ యంత్రాంగం ఎక్కడన్నా పనిచేస్తూ ఉందంటే ఎక్కడా లేదు. ఎవడు దొరికితే వాడు ఇసుక అమ్ముకోవటం, ఎవడికి దొరికితే వాడు గనులు అమ్ముకోవటం, ఎవరికి దొరికితే వాళ్ళు సారాయి అమ్ముకోవటం, లేకపోతే గంజాయి పండించుకోవటం, ఈ వృత్తుల్లో నిమగ్నమైంది నీ పార్టీ, నీ ప్రభుత్వం, నీ ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి కీలకమైన నేతలందరూ వీటిల్లో తలమునకలైపోయి రైతు రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంటలను కూడా దోచుకొని పోతూ ఉంటే ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఆత్మహత్యలు తప్ప శరణ్యం ఏముందని చెప్పేసి రైతాంగం గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే మా పార్టీ జాతీయ అధ్యక్షులు వారు ఉన్నారో వారి ఆదేశాల మేరకు ఎక్కడికెక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగు రైతు విభాగం ఒక్కటే చెప్తుంది రైతాంగానికి, రైతు సోదరులారా, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, ఈ పరిస్థితి శాశ్వతం కాదు, మీరు అధైర్య పడకండి,
మీ ఉసురు తీసుకోకండి, ఆత్మహత్యలకు పాల్పడకండి. మీ వెనకమాలున్నటువంటి కుటుంబాలని, మీ మీద ఆధారపడినటువంటి వారిని, మీతో చట్టపట్టాలు వేసుకొని తిరిగినటువంటి వారిని ఒక్కసారి స్మరణకు తెచ్చుకోండి, గుర్తుకు తెచ్చుకోండి. వారితో మీరు గడిపినటువంటి కాలం, మీ స్మృతుల్ని ఒక్కసారి నెమరు వేసుకొని ధైర్యంగా ఉండండి. ఇదిగో రేపో మాపో మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. మీ అందరికీ అండగా నిలిచింది. రైతుని రాజుగా చూసేదానికోసం, రైతుని గెలిపించి వ్యవసాయాన్ని నిలబెట్టేటువంటి కార్యక్రమాలన్నీ మళ్ళీ తిరిగి రాబోతా ఉన్నాయి. అన్ని పథకాలు కూడా రైతాంగానికి చేరువుకు చేర్చేదానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి అని చెప్పేసి రైతు విభాగం నుంచి రైతు సోదరులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వారి వెన్నుతోటి వారికి అండగా ఉండేదానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని లేదనుకోండి, ఈ రోజుకే ఈ ప్రభుత్వం లేనట్టుగానే ప్రజలు భావించి ఎవరికి అవసరమైన పనులు వాళ్లే స్వచ్ఛందంగా స్వతంత్రంగా చేసుకుంటున్నారు. కాలువల రిపేర్ల దగ్గర నుంచి, రోడ్లలో గుంతల పూడికల దగ్గర నుంచి, ఈ వచ్చినటువంటి ధాన్యాన్ని దాన్ని జాగ్రత్త చేసుకుని అమ్ముకునే వరకు దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం మాట తప్పి జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పి ఈ రాష్ట్రాన్ని గాలికి వదిలేస్తే ఎక్కడికక్కడ ఏ విధంగా అయితే స్వతంత్రంగా ఉన్నామో, మనమే స్వచ్ఛంగా చేసుకుంటున్నామో, ప్రభుత్వం లేని విధంగా తల్లి తండ్రి లేని అనాథ బిడ్డల్లాగా ఏ విధంగా మనం బతుకు ఈడుస్తున్నామో అదేవిధంగా ఈ ప్రభుత్వం లేదు అనేటువంటి భావంతో ధైర్యంగా ఉండండి. ఒక్క సంవత్సరం కాలంలో పరిస్థితులు మారిపోతాయి. మీ అందరికీ మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. రైతాంగం కష్టాల నుంచి గట్టెక్కేటువంటి ఏ చర్య అవసరమో అన్ని చర్యలు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా రేపటి నుంచి ఈ వరద ప్రాంతాల్లో, ఈ ముంపు ప్రాంతాల్లో కూడా పర్యటనకి తెలుగు రైతు విభాగం, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ఏదైతే ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ప్రత్యేకమైనటువంటి తెలుగు రైతు, తెలుగుదేశం పార్టీ బృందాలన్నీ కూడా పర్యటించి అవసరమైన దాన్ని, మీకు న్యాయం జరిగే వరకు కూడా దాన్నంతా మీకు ప్రభుత్వం వైపు నుంచి అందాల్సినటువంటి సహకారం అందించే వరకు కూడా పోరాటం చేస్తాం, కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతులే కాదు, ఈ రాష్ట్రంలో 2019 నుంచి 2022 లోపు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు, ఈ పౌర హక్కుల హరణ, ఈ హననంతో మానసిక ధైర్యాన్ని కోల్పోయి ఆశించినటువంటి పనులు జరగక సాధారణ సగటు ప్రజానీకం అంతా కూడా బెంబేలెత్తిపోతూ ఉన్నారు. ఆత్మహత్యలు, బలవన్ మరణాలు పెరుగుతూ ఉన్నాయి. అది 2019లో 6,500 వరకు 6,495 మంది రైతాంగం ప్రజానీకం ఆత్మహత్యలకు వెళ్తే 2021 వచ్చేసరికి అది ఏకంగా 8,000 దాటింది. అంటే సంవత్సరానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాల వల్ల ప్రజల్లో స్థైర్యం కోల్పోతున్నారు, మానసిక ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నారు, బలవన్ మరణాలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ సైకోపాలన శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరూ ధైర్యం తెచ్చుకొని నిలవండి, మీకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని చెప్పేసి తెలియజేస్తూ, మీరు ఈ ఆత్మహత్యలు అనేటువంటి వాటిని ప్రభుత్వం నివారించదు, ప్రభుత్వానికి బాధ్యత లేదు, కానీ ఎవరైతే అలాంటి పరిస్థితులకి నెట్టివేయబడతా ఉన్నారో ఆ సోదరులందరికీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని, మీ భార్య పిల్లల్ని, మీ తల్లిదండ్రుల్ని, మీ స్నేహితుల్ని స్మరణకు తెచ్చుకోండి. వారితో మీరు గడిపినటువంటి కాలాన్ని, ఆ మధుర జ్ఞాపకాలని ఒక్కసారి నెమరు వేసుకోండి. జీవితం చాలా విలువైంది. సైకో ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, సంవత్సరంలో దిగిపోతాడు. మీ అందరికీ మంచి రోజులు వస్తాయి, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ సంపద పోగు చేసుకోవటం, నీ కుటుంబ సభ్యులకు సంపదను దోచిపెట్టడం కాదు. ముఖ్యమంత్రిగా ఒక తండ్రి స్థానంలో, ఒక తల్లి స్థానంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలను కూడా పరిశీలించి ఎక్కడ ఎవరికి ఏ సహకారం అవసరమైతే దాన్ని నిర్వర్తించాల్సి ఉంది. ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగం నీ పుణ్యాన్ని దివాలెత్తిపోతూ ఉంది. ఒక్కసారి పునరాలోచన చేసి ఈ రైతాంగం ఆత్మహత్యల నుంచి కాపాడేదానికోసం, అప్పుల సుడిగుండం నుంచి బయటపడేదానికోసం ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన సున్నా వడ్డీ అయితేనేమి, ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన రాయితీలు అయితేనేమి, వ్యవసాయ రంగ ప్రోత్సాహకాలం అయితేనేమి, కల్తీ లేని ఎరువు విత్తన పురుగు మందులైతేనేమి, అన్నిటినీ కూడా సక్రమంగా అమలు జరపమని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరొక్కసారి విజ్ఞప్తి
ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం వేస్ట్. అందుకని విజ్ఞప్తి చేస్తూ ఒక్కసారి మనసు పెట్టి మనిషిలాగా ఆలోచన చేసి రైతాంగం యొక్క ఆత్మహత్యల నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని నువ్వు నిలబెట్టినటువంటి రెండు మూడు స్థానాలు కాదు, ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగం ఆత్మహత్యలకు పోయే పరిస్థితి లేని రాష్ట్రాన్ని తయారు చేసేదానికోసం రేపటి నాడు చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి యజ్ఞానికి మొదలుగా కనీసం నీ మానవత్వంతో ఉండమని చెప్పేసని జగన్మోహన్ రెడ్డిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.